Anil Kumar Yadav. Adhyaksha, ee roju Mekapati Goutham Reddy gari condolence motion meeda maatlade roju vastundani kalla kuda ooyinchaledu adhyaksha. ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాల్లో వాస్తవానికైతే రోజు నా పక్క సీట్లో కూర్చోండాల్సిన వ్యక్తి అధ్యక్ష. ఈరోజు పక్కన సీట్లో ఎప్పుడు కూడా కూర్చొని సెషన్స్లో కానీ ఎప్పుడు కూడా నవ్వుతూ అప్యాయంగా పలకరించే వ్యక్తి ఈరోజు హఠాత్తుగా ఈరోజు లేదు అన్నప్పటికీ ఒక షాకరే అధ్యక్ష. అది ఏదైతే ఆ రోజు పొద్దున్నే 8:30 ప్రాంతంలో నాకు మొదటిగా శ్రీధర్ అన్న రూరల్ శాసనసభ్యులు ఫోన్ చేసి ఇట్లాగా గౌతమ్ అన్న చనిపోయాడు అని చెప్పంగానే ఒక దాంట్లో నుంచి తేరుకునేదానికే అది నిజమా కళ తేరుకునేదానికే చాలా సమయం పట్టింది అధ్యక్ష. ఎందుకంటే గౌతమ్ అన్న దాదాపు 2009 నేను మొదట పోటీ చేసిన రోజు నుంచి కూడా గౌతమ్ అన్న నాకు పరిచయం అధ్యక్ష. 2010 నుంచి అయితే బాగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, జిల్లాలో ఒక సోదరుడిగా ఒక సొంత అన్నలాగా ఉండే వ్యక్తి అధ్యక్ష. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మా జిల్లాలో అధ్యక్ష నాకు తెలిసి నేనున్న నాకున్న రాజకీయ కాలంలో ముందు కూడా చూసుకుంటే అధ్యక్ష అతి తక్కువ వివాదాలు కావచ్చు, లేకపోతే ఎవరి మీదైనా వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీ మీద కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా వివాదాలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అది గౌతమ్ అన్న అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడూ కూడా కోప్పడింది సంఘటనలు చూసుకుంటే నాకు తెలిసి ఈ 12 ఇయర్స్లో వెరీ రేర్ అధ్యక్ష. ఎప్పుడు కూడా చూసింది లేదు, అప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ అందరినీ కూడా బాగా ఇది చేసుకుంటూ పోయే వ్యక్తి అట్లాంటి వ్యక్తి. అది కాకుండా ఈ అసెంబ్లీలో కూడా తీసుకుంటే అధ్యక్ష నాకు తెలిసి మోస్ట్ ఈ అసెంబ్లీలే కాదు అధ్యక్ష, ఈ స్టేట్ పాలిటిక్స్లో తీసుకున్న ఏ పార్టీలో తీసుకున్నా కూడా మోస్ట్ ఫిట్టెస్ట్ పర్సన్ లాగా ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా వర్కౌట్స్ కానీ ఎప్పుడు కూడా అంత ఫిట్గా ఉండే వ్యక్తి 50 సంవత్సరాల వయసులో చనిపోవటం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక షాక్ లాగే ఉంది. ముఖ్యంగా మాకు, మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక తెలియని వాయిడ్, ఇప్పటికి కూడా హెల్తీ. ముఖ్యంగా నాకు గౌతమ్ అన్నని నన్ను జిల్లాలో ఇద్దరు యంగ్స్టర్స్ని మినిస్టర్గా చేసినప్పుడు అధ్యక్ష ఎక్కడ ఒక ఈగో లేని వ్యక్తి. ఎందుకంటే ఒక జిల్లాలో సామాన్యంగా ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు తప్పకుండా ఒక చిన్న చిన్న క్లాషెస్ కావచ్చు, లేకపోతే ఈగో ఇష్యూస్ రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా కనీసం 0.001% కూడా మా ఇద్దరి మధ్య ఒక చిన్న మనస్పర్ధ కానీ ఒక ఈగో ఇది కానీ కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే నాకన్నా పెద్ద అన్నిట్లోనూ ఏదో ఒకటి వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తూ ముందు నన్ను పెట్టి నువ్వే దగ్గర ఉన్న అనిల్ నువ్వే చూసుకో అంటూ ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళిన వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. ఈరోజు తప్పకుండా ఒక హెల్తీ మా జిల్లాలో నాకైతే పర్సనల్గా అది ఒక బ్రదర్ని కోల్పోయాం. అది ఎంత లాస్ అనేది ఒక చెప్తారు అధ్యక్ష, మనిషి ఉన్నప్పుడు కన్నా కూడా ఆ మనిషి విలువ లేనప్పుడు తెలుస్తుంది అనేది. ఐ కెన్ ఫీల్ ఇట్ అధ్యక్ష. భగవంతుడు కూడా చెప్తారు, భగవంతుడు మంచి మనుషులను తొందరగా తీసుకువెళ్ళిపోతారని. ఆ విధంగా తన దగ్గరికి గౌతమ్ అన్నని తీసుకువెళ్ళిపోయాడు ఆ కుటుంబం. ఎందుకంటే జిల్లాలో ఉన్న మేమే ఇంకా కూడా దాన్ని గౌతమ్ అన్న లేడు అనే దాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం అధ్యక్ష. ఇట్ స్టిల్ మా అందరిలో కూడా హెల్త్ అలాగే ఉంది, లేడు అన్నది ఇంకా కూడా అప్పుడప్పుడు వి కుడెంట్ డైజెస్ట్ ఇట్. అట్లాంటిది వాళ్ళ కుటుంబ
ఆ భగవంతుడు తొందరగా కోలుకునే శక్తి ఇవ్వాలని, ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళ బంధువులకి, ఫ్యామిలీకి, అందరికీ, స్నేహితులకి, ఎక్కడున్నా ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేడు. ముఖ్యంగా మా జిల్లా వరకు అట్లాంటి వ్యక్తి మాత్రం అధ్యక్ష అరుదు, రేర్ పొలిటీషియన్ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్. నాకైతే ఖచ్చితంగా అట్లాంటి వివాదాలు లేని వ్యక్తి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యక్తి అయితే నాకు తెలిసి మా జిల్లాలో అయితే ఖచ్చితంగా చెప్తున్నాను అధ్యక్ష. ఐ హావ్ నాట్, నాకున్న దీంట్లో అయితే గత 15 ఇయర్స్గా చూడలేదు, ఇంకా కూడా చూస్తానని. ఎందుకంటే రాజకీయాలు అంటేనే చాలా వరకు కుళ్ళు, కుతంత్రాలు, వెనకపోట్లు, వెనక ఇవి ఎక్కువ అధ్యక్ష. కానీ అట్లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి, ఎప్పుడు కూడా లోపల ఒక మనిషిని దించాలనో, కుట్ర చేయాలనో, లేదంటే ఒక మనిషి మీద ఇది చేయాలనో, ఈ మనిషిని ఇది అట్లాంటి తెలియని వ్యక్తి అధ్యక్ష అతను. సో ఆయన మనసు, ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ